कोविड वैक्सीन पंपिणी की समय आसन्नमवुतुंदी इप्पटिके मंत्री गंगुला कमलाकर् वैक्सीन पंपिणी पै प्रत्येक दृष्टिनि सारिंचारु ఈ నెల 16వ తేదీ నుండి కోవిడ్ 19 వాక్సినేషన్ కరీంనగర్ లో ప్రారంభం కానుందని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. మొదట వైద్య సిబ్బందికే కోవిడ్ వాక్సినేషన్ ఉంటుందని వాక్సినేషన్ వేయించుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కోవిడ్ 19 వాక్సినేషన్ ను కరీంనగర్ జిల్లాలో ఈ నెల 16వ తేదీన 4 సెంటర్లలో ప్రారంభం కానుంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు బుట్టి రాజారాం కాలనీ, హర్బన్ హెల్త్ సెంటర్, హుజూరాబాద్ ఆసుపత్రి, तिम्मापूर पीहेचीसीलो वैक्सीन पंपिणी चेयनुन्नारु. अयिते कोविड वैक्सीन पंपिणीपै मंत्री गंगुला कमलाकर् प्रत्येक दृष्टिनि सारिंचारु. तीसुकुन्न चर्यलु तीसुकोवाल्सिन चर्यलपै करीमनगर कलेक्टरेट्लो अधिकारुलतो समीक्ष निर्वहिंचारु. तीसुकोवाल्सिन चर्यलपै अधिकारुलकु दिशा निर्देशं चेशारु. अनंतरं प्रभुत्व आसुपत्रिनि संदर्शिंचि वैक्सीन पंपिणी कोसं तीसुकुन्न चर्यलपै आसुपत्रि सिब्बंदिनि विवरालु अडिगि तेलुसुकुन्नारु. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తో పాటు జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ్, ఎమ్మెల్యేలు రసమీ బాలకిషన్, సుంకె రవిశంకర్, జిల్లా కలెక్టర్ శశాంక, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, నగర మేయర్ సునీల్రావు, డిఎం అండ్ హెచ్ఓ సుజాత, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ అందుబాటులోకి రావడం శుభ పరిణామమన్నారు మంత్రి గంగుల కమలాకర్. ప్రజా ప్రతినిధులు అధికారుల మందరము కలిసి వాక్సినేషన్ పై ప్రజలకు నమ్మకం కల్పించనున్నామన్నారు. మొదటగా వైద్య సిబ్బందికి మాత్రమే అందించనున్నామని, ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న 12419 మందికి మొదటి డోస్ వేయనున్నామన్నారు. ఇందులో వైద్యులు, వైద్య సిబ్బంది, హెల్త్ వర్కర్లు, ఫార్మసిస్టులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ఉంటారన్నారు. 24 రోజుల నుండి 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ వేయాల్సి ఉంటుందన్నారు. రెండవ ఫేజ్ టీకాపై వివరాలు ఇంకా అందలేదని, అవి అందవలసి ఉందన్నారు. ఈ నెల 18వ తేదీ నుండి మరో 31 సెంటర్లను ప్రారంభించనున్నామని, ఫలితాలపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతికూలమైన ప్రభావాలు తలెత్తితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, వ్యాక్సిన్ అనంతరం ఇన్ఫెక్షన్ అయితే వైద్య సిబ్బందికి సిద్ధంగా ఉంటారన్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అర్ధ గంట పాటు అబ్జర్వేషన్లో ఉంచుతామని చెప్పారు. వాక్సిన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజా ప్రతినిధులందరూ హాజరు కానున్నారని తెలిపారు. గత 8 నెలల నుంచి మార్చి నుంచి ప్రపంచాన్ని, అందులో భాగంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా భయభ్రాంతులకు గురిచేసిన కోవిడ్ 19 వలన చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ యొక్క కోవిడ్ 19 వలన ప్రపంచమంతా కూడా ఎదురు చూసే విధంగా ఈరోజు 16 జనవరి 16న తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలో అంతా కూడా ఈ యొక్క కోవిడ్ 19 యొక్క వాక్సినేషన్ కోసం ప్రారంభం చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన మేరకు 2 రోజుల క్రితము గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో సమావేశించిన తర్వాత ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా వాక్సినేషన్లో పాల్గొనాలని, ప్రజలకు ఒక నమ్మకం, ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ద్వారా, మీడియా ద్వారా ప్రజలకు చేరవేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మీరు కలుసుకోవడం జరిగింది. 16వ తారీఖు నాడు కరీంనగర్ జిల్లాలో మొదటి రోజు 16 రోజు వాక్సినేషన్ను లాంఛనంగా ప్రారంభిస్తాం. ఇందులో గౌరవ శాసనసభ్యులు, గౌరవ జడ్పీటీ సభ్యులు, గౌరవ ప్రజాపతిలు, గౌరవ కార్పొరేటర్లు, మేయర్లు, ప్రజాపతిలు, అధికారులు అందరూ పాల్గొంటారు. అందరూ పాల్గొనాలని మీ ద్వారా మా ప్రజాపతులకు అధికారులకు రిక్వెస్ట్ చేస్తూ జరుగుతుంది. ఎందుకంటే వ్యాక్సినేషను మొదటి డోస్ 16 నాడు స్టార్ట్ చేస్తాం కాబట్టి, కొంచెం మొదటిసారి వ్యాక్సిన్ తీసుకుంటాం కాబట్టి కొంచెం భయంతో ఉంటారు వాళ్ళు. మొదటి విడత ఇచ్చే మొత్తం కూడా టోటల్ మెడికల్ స్టాఫ్కి ఇస్తున్నాం. హెల్త్ కేర్ వర్కర్స్ మాత్రమే మొదటి ఫేజ్లో ఇస్తున్నాం కాబట్టి వారికి అండగా, ఆయా సెంటర్లో అండగా మా ప్రజాపతి ఉండాలని చెప్పి ఈరోజు సమావేశ ముఖ్య ఉద్దేశంగా మీ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఈరోజు కరీంనగర్ నగరంలో, కరీంనగర్ జిల్లాలో మొదటగా 12419 మందికి ఈ యొక్క ఫస్ట్ డోస్ ఇవ్వడం జరుగుతుంది. మొదటి ఫేజ్లో అందులో ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్ డిపార్ట్మెంట్ కానీ,
ప్రభుత్వ హాస్పిటల్ గాని ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది గాని మొత్తం 4243 మందికి ఈ రోజు వాక్సినేషన్ డోస్ ఇవ్వడం జరుగుతది. అందులో ప్రైవేట్ హాస్పిటల్స్ మన కరీంనగర్ జిల్లాలో మొత్తంలో 251 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ 251 హాస్పిటల్ గాని 8176 మంది ఒక స్టాఫ్ ఉంటారు, మెడికల్ స్టాఫ్ ఉంటారు, అంటే హెల్త్ వర్కర్స్. అంటే గవర్నమెంట్ హెల్త్ వర్కర్స్ మరియు ప్రైవేట్ హెల్త్ వర్కర్ రెండు కలుపుకొని 12419 మందికి ఈ మొదటి ఫేజ్లో మనం డోసు దారి కానీ